వీక్షకులకు ప్రభువును రక్షకుడైన యేసుక్రీస్తు వారి నామములో శుభాభివందనాలు తెలియజేస్తూ ఉన్నాం. మనం నిన్నటి తరగతిలో యేసుక్రీస్తు ప్రభు వారు దయ్యాలు పట్టిన ఇద్దరు వ్యక్తుల్ని ఏ విధంగా స్వస్థపరిచాడు, యేసుక్రీస్తు వాళ్ళ జీవితంలో ప్రవేశించక ముందు వాళ్ళ లైఫ్ ఎలా ఉంది, యేసుక్రీస్తు వారితో వాళ్ళ జీవితంలో ప్రవేశించిన తర్వాత వాళ్ళ జీవితంలో ఎంత విప్లవాత్మకమైన మార్పు సంభవించిందో నిన్నటి తరగతిలో మనం చూసాం. ఈరోజు యేసుక్రీస్తు ప్రభు వారు పక్షవాయువుతో బాధపడుతున్న ఒక వ్యక్తిని స్వస్థపరచడం మరియు మత్తయి అను ఒక శిష్యుణ్ణి ఎన్నుకోవటం మనం చూస్తాం. రండి, మత్తయి సువార్త 9వ అధ్యాయము మొదటి నుంచి 13 వచనాలు మనం ధ్యానిద్దాం. ఈ మొదటి నుంచి 13 వచనాల్లో 2 భాగాలు ఉన్నాయి. 1 నుంచి 8 వచనాలు యేసుక్రీస్తు ప్రభు వారు పక్షవాయువు గల వ్యక్తిని ఏ విధంగా బాగు చేశారు అన్న సందర్భం ఉంటుంది. 9 నుంచి లాస్ట్ 13వ వచనం వరకు యేసుక్రీస్తు ప్రభు వారు మత్తయిని పిలవటం ఎన్నుకోవటం మనం చూస్తాం. మొదటి భాగంలోకి రండి. 1 నుంచి 8 వచనాలు మనం మొదటగా ధ్యానిద్దాం. చూస్తే మొదటి వచనంలో, తరువాత ఆయన ధోని ఎక్కి సముద్రం దాటి తన పట్టణంలో ప్రవేశింపగా. ఇక్కడ యేసుక్రీస్తు ప్రభు వారు ధోని ఎక్కి సముద్రం దాటి తన పట్టణానికి రావటం మనం చూస్తున్నాం. ఎక్కడి నుంచి వచ్చాడు యేసుక్రీస్తు ప్రభు వారు అంటే, నిన్నటి మనం దినం చూసాం, గదరేనీయుల దేశంలో లేకపోతే గెరాసేనుల దేశంలో సమాధులు ఉన్న వ్యక్తిని బాగు చేశాడు. బాగు చేసిన తర్వాత మళ్ళీ ధోని తీసుకొని ఆ ధోని ఎక్కి తన పట్టణం అంటే కపెర్నహూము తన హోమ్ టౌను ఆ పట్టణంలోకి వచ్చి రాగానే 2వ వచనంలో మనం చూస్తాం, ఇదిగో జనులు పక్షవాయువుతో మంచం పట్టి ఉన్న ఒకని ఆయన యొద్దకు తీసుకుని వచ్చిరి. యేసు వారు విశ్వాసం చూసి, కుమారుడా ధైర్యంగా ఉండుము, నీ పాపములు క్షమించబడినవని పక్షవాయువు గలవానితో చెప్పెను. ఇక్కడ చూడండి, కొన్ని విషయాలు మనకు అర్థమవుతున్నాయి. యేసుక్రీస్తు ప్రభువారు ఎప్పుడైతే కపెర్నహూము ప్రవేశించాడో, కొంతమంది జనులు, ఒక వ్యక్తి పక్షవాయువుతో బాధపడుతున్నాడు, పెరాలసిస్ వచ్చేసింది, మంచం పట్టాడు, కదలలేని స్థితిలో ఉన్నాడు, హోప్లెస్ కండిషన్, బహుశా ఆ స్థితిలో ఉండొచ్చు. చాలా చోట్ల తిప్పి హాస్పిటల్ చుట్టూ తిప్పి బాగు చేయడానికి ప్రయత్నం చేసి ఉండొచ్చు, బట్ ఎక్కడ కూడా తను క్యూర్ అవ్వలేదు. ఇప్పుడు వాళ్ళకున్న ఒకే ఒక హోప్ ఏంటంటే, నిరీక్షణ, ఖచ్చితంగా యేసుక్రీస్తు ప్రభు వారు ఈ వ్యక్తి మీద ప్రత్యేకమైన శ్రద్ధ తీసుకుంటాడు. ఎందుకంటే తన దగ్గరకు వచ్చిన ఎవరిని దేవుడు విడిచిపెట్టకుండా తనని నమ్మి విశ్వసించిన వచ్చిన వ్యక్తుల్ని యేసుక్రీస్తు ప్రభు వారు పట్టించుకుంటున్నాడు, బాగు చేస్తాడని వీళ్ళు ఎరిగారు. ఎరిగి యేసుక్రీస్తు ప్రభు దగ్గరికి మంచంతో పాటు తీసుకొని రావటం మనం చూస్తున్నాం 2వ వచనంలో. అయితే ఈ వ్యక్తుల గురించి మనం ఆలోచన చేస్తే కొన్ని విషయాలు మనకు అర్థమవుతూ ఉంటాయి. యేసు వారి విశ్వాసాన్ని చూశాడు. ఆ మంచం పట్టిన వ్యక్తులు తీసుకొని వచ్చిన ఆ ప్రజల యొక్క, జనుల యొక్క విశ్వాసాన్ని యేసుక్రీస్తు ప్రభువారు చూశారు. వాళ్ళ విశ్వాసం గురించి మనం ఆలోచన చేస్తే 3 విషయాలు మనకు అర్థమవుతూ ఉంటాయి. మొదటగా వాళ్ళ విశ్వాసం, ఇట్ ఈస్ ఎ స్ట్రాంగ్ ఫెయిత్ అంటాం, అంటే చాలా బలమైన విశ్వాసం. ఎందుకనంటే యేసుక్రీస్తు ప్రభువారు ఖచ్చితంగా ఈ వ్యక్తిని బాగు చేస్తాడు అని పబ్లిక్లోకి మంచం పట్టిన వ్యక్తిని తీసుకుని వచ్చారు. అంటే వాళ్ళకి ఎంత బలమైన విశ్వాసం యేసుక్రీస్తు మీద కలిగి ఉన్నారో చూడండి. రెండోది, వాళ్ళ విశ్వాసం ఎటువంటి విశ్వాసం అంటే, ఇట్ ఈస్ ద హంబుల్ ఫెయిత్ అంటాం, అంటే చాలా వినయపూర్వకమైన విశ్వాసం వాళ్ళది. ఎందుకనంటే మంచం పట్టి ఉన్నాడు ఆ వ్యక్తి, కదలేని స్థితిలో ఉన్నాడు. కదలేని స్థితిలో ఉన్న వ్యక్తిది ఆ స్థితిలో ఉన్నాడు కాబట్టి బహుశా వాళ్ళు యేసుక్రీస్తు ప్రభువారిని వచ్చి రిక్వెస్ట్ చేసి ఇంటికి తీసుకుని వెళ్ళి ప్రార్థన చేయించుకొని బాగు చేయించుకోవచ్చు. బట్ అలా చేయకుండా వాళ్ళు ఆ మంచం పట్టి ఉన్న వ్యక్తినే డైరెక్ట్గా యేసుక్రీస్తు ప్రభువారి దగ్గరికి తీసుకొని వచ్చారంటే వాళ్ళని వాళ్ళు తగ్గించుకొని, దట్ ఈస్ ద, వాళ్ళ ఫెయిత్లో వినయం మనకు కనపడుతూ ఉంది, విశ్వాసంలో వినయం మనకు కనపడుతూ ఉంది. విశ్వాసం మనకి గర్వానికి కారణం కాకూడదు, బట్ విశ్వాసం అనేది వినయానికి దారితీస్తుంది. వినయం కలిగిన వ్యక్తులే విశ్వాసంలో ఎదుగుతారు, విశ్వాసం ఉన్న వ్యక్తులే వినయాన్ని ప్రదర్శిస్తారు. దాన్ని బట్టి మీరు గమనించండి. 3వది, వీళ్ళది ఎటువంటి విశ్వాసం అంటే, ఇట్ ఈజ్ ఎన్ యాక్టివ్ ఫెయిత్ అంటాం, అంటే క్రియాశీలక విశ్వాసం. ఏం చేసింది క్రియాశీలక విశ్వాసం అంటే, ఖచ్చితంగా యేసుక్రీస్తు ప్రభు వారి యొక్క శక్తిని, యేసు ప్రభు వారి యొక్క మంచితనాన్ని వీళ్ళు గుర్తెరిగారు. కాబట్టే కార్యరూపంలోనికి ఆ వ్యక్తిని యేసుక్రీస్తు ప్రభు వారి దగ్గర తీసుకొని వచ్చారు. ఎటువంటి విశ్వాసం వీళ్ళది? మొదటగా వీళ్ళది బలమైన విశ్వాసం, 2 వీళ్ళది వినయంతో కూడిన విశ్వాసం, 3 వీళ్ళది క్రియాశీలకమైన విశ్వాసం. కాబట్టి యేసుక్రీస్తు ప్రభు వారు వాళ్ళ విశ్వాసాన్ని చూసి వాళ్ళ విశ్వాసాన్ని హానర్ చేశారు, గౌరవించారు, ఘనపరిచినట్టుగా మనం చూస్తున్నాం. ఇప్పుడు యేసుక్రీస్తు ప్రభు వారు వాళ్ళ జీవితంలో ఎలా ఫేవర్ చేశాడో చూడండి. 2వ వచనంలో మనం చూస్తే ఏమని అంటాడంటే, కుమారుడా ధైర్యంగా ఉండుము. ఏమని సంబోధిస్తున్నాడు యేసుక్రీస్తు ప్రభు వారు అంటే, మై సన్, నా కుమారుడా,
ఇట్ ఈజ్ ఎ కైండ్ ఆఫ్ కంపలేషన్ అంటాం. అంటే యేసుక్రీస్తు ప్రభువారు వాళ్ళ మీద ఎంత జాలి కనబరుస్తున్నారంటే, నా కుమారుడా యూ డోంట్ వర్రీ, నువ్వు బాధపడొద్దు, బట్ ధైర్యంగా ఉండని తన కృపచేత ప్రోత్సహించడం మనం చూస్తున్నాం. అంతమాత్రమే కాదు, ఏమని అంటున్నాడంటే, నీ పాపములు క్షమించబడి ఉన్నాయి అని పక్షవాయు గలవానితో చెప్పాను. చాలా మిరకులస్ వర్డ్ మనకు అనిపిస్తూ ఉంది. ప్రపంచంలో ఏ వ్యక్తి చెప్పలేని స్టేట్మెంట్ ఇక్కడ యేసుక్రీస్తు ప్రభువారు చెప్తున్నాడు. ఏమనంటే, నీ పాపాలు నేను క్షమించాను, నీ పాపాలు క్షమించబడి ఉన్నాయి, కాబట్టి నువ్వు ధైర్యంగా ఉండు. ఈ రోజుల్లో మనుషులకి ఏం చేస్తున్నారంటే, వాళ్ళు ఈ లోకం మీదే వాళ్ళ దృష్టిని నిలిపి పాపంలోనే బ్రతుకుతున్నారు. బట్ జీవితం యొక్క పరమార్థాన్ని వాళ్ళు గ్రహించక దేవుణ్ణి పక్కన పెట్టి దేవుళ్ళు లేని వ్యక్తులుగా బ్రతుకుతూ చీకట్లోనే మగ్గిపోతూ ఉన్నారు. వాళ్ళకి ధైర్యం లేదు, వాళ్ళకి నిరీక్షణ లేదు. బట్ ఇక్కడ యేసుక్రీస్తు ప్రభువారు ఏమంటున్నారంటే, నా కుమారుడా ధైర్యంగా ఉండు, కరేజియస్ తెచ్చుకో, ధైర్యంగా ఉండు. ఎందుకనంటే నీ పాపాలు క్షమించబడ్డాయి. బహుశా నీకు వచ్చిన పక్షవాతం నీ శరీరాన్నే పాడు చేస్తుందేమో, కానీ నీ ఆత్మకున్న పక్షవాతం అంటే పాపం తోల్ని బాడీతో సహా నరకానికి తీసుకుని వెళ్ళిపోతుంది. నీ ఆత్మను నరకానికి తీసుకెళ్లే శక్తి దేనికి ఉందంటే, నీ పాపానికి ఉంది. పాపానికి ఉన్న బలం మరణం. కాబట్టి యేసుక్రీస్తు ప్రభువారు నీ పాపాలు క్షమించబడి ఉన్నాయని చెప్పడం వల్ల మనకేమర్థం అవుతుందంటే, ద అథారిటీ ఆఫ్ జీసస్ క్రైస్ట్ ఓవర్ సిన్, అంటే పాపం మీద తనకున్న అధికారం ఎటువంటిదంటే, పాపాలు క్షమించేటంత అధికారం యేసుక్రీస్తు ప్రభువారికి ఉన్నట్టుగా మనం చూస్తున్నాం. అంటే పాపాలు క్షమించే అధికారం మనుషులకు లేదు, దేవునికి మాత్రమే ఉంది. కాబట్టి యేసుక్రీస్తు ప్రభువారు దీన్ని బట్టి మనకు అర్థమయ్యేది ఏంటంటే, ఆయన మనిషి మాత్రమే కాదు, ఆయన దేవుడు. తన డివైన్ నేచర్, తన దేవత్వం అనేది ఇక్కడ మనకి కనిపిస్తూ ఉంది. నీ పాపాలు క్షమించబడి ఉన్నాయి అంటే పాపాలు క్షమించడానికి దేవునికి అధికారం ఉంది. ఆ అధికారాన్ని దేవుడే యేసుక్రీస్తు ప్రభువారికి ఇచ్చినట్టుగా మనం చూస్తున్నాం. రండి, యోహాను సువార్త 5:22 ఎటువంటి అధికారం అనుగ్రహించాడనేది, తండ్రిని గణపరచినట్లుగా అందరూ కుమారుని గణపరచవలనని తీర్పు తీర్చటకు సర్వాధికారము కుమారునికి అప్పగించి ఉన్నాడు. అంటే సర్వాధికారం దేవుడు యేసుక్రీస్తు ప్రభువారికి ఇచ్చాడు. ఎందుకని, కుమారుని తండ్రిని గణపరిచినట్టుగా అందరూ కుమారుని గణపరచాలని తీర్పు తీర్చే అధికారం, జడ్జిమెంట్ తీర్చే అధికారం దేవుడు సర్వాధికారాన్ని కుమారుడికి అప్పగించాడు. కాబట్టి పాపాలు క్షమించడానికి, క్షమించుకుని ఉండటానికి కూడా, తీసివేయటానికి, తీసివేయకుండా ఉండటానికి యేసుక్రీస్తు ప్రభువారికి అధికారం ఉంది. సర్వాధికారం దేవునికి మాత్రమే ఉంది. ఆ సర్వాధికారాన్ని యేసుక్రీస్తు ప్రభువారు కలిగి ఉన్నాడు. కాబట్టి యేసుక్రీస్తు ప్రభువారు దేవుడు, అథారిటీ ఆయనకు ఉంది అనేది మనకు అర్థమవుతుంది. 27 దగ్గరకు రండి. మరియు ఆయన మనుషు కుమారుడు కనుక తీర్పు తీర్చటకు తండ్రి అధికారం అనుగ్రహించెను అని ఉంటుంది. అంటే రేపొద్దున జడ్జిమెంట్ సీట్లు ఎవరు కూర్చుంటారంటే, యేసుక్రీస్తు ప్రభువారు కూర్చుంటారు. లోకమంతటికి తీర్పు తీర్చడానికి న్యాయాధిపతి స్థానంలో యేసుక్రీస్తు ప్రభువారు కూర్చొని ప్రపంచం మొత్తానికి తీర్పు తీరుస్తాడు. అధికారాన్ని ఆయన కలిగి ఉన్నాడు అనేది మనకు అర్థమవుతుంది. యోహాను సువార్త 17 కూడా 2 మనకి ఇదే విషయం అర్థమవుతుంది. ఆయన అథారిటీ ఎటువంటిది అనేది, యేసు ఈ మాటలు చెప్పి ఆకాశం వైపు కన్నులెత్తి ఇట్లా, నేను తండ్రి నా గడి వచ్చినది, నీ కుమారుడు నిన్ను మహింపరచినట్లు నీ కుమారుని మహింపరచము, నీవు నీ కుమారునికి ఇచ్చిన వారందరికీ ఆయన నిత్యజీవం అనుగ్రహించినట్లు సర్వ శరీరుల మీదను ఆయనకు అధికారం ఇచ్చితివి. అంటే యేసు ప్రభువారు అథారిటీ, సర్వ శరీరుల మీద ఆయనకి అథారిటీ ఉంది, తన దేవత్వం ఉంది. కాబట్టి యేసుక్రీస్తు ప్రభువారు ఇందాక మనం చూసిన కాంటెక్స్ట్లో, సందర్భంలో పక్షవాయువుతో బాధపడుతున్న వ్యక్తి యొక్క పాపాలు క్షమించాడు, క్షమించబడి ఉన్నాయి. అంటే పాపం వల్ల మనిషి సంతరించుకుంది. ఆ పర్యవసానాల్లో రోగాలు కూడా ఒకటండి. శారీరక రోగాలు కూడా మనుషులకి పాపాలను బట్టే వచ్చాయి. పాపం చేసినప్పుడు దేవునితో ఎడబాటు కలిగింది, సృష్టితో ఎడబాటు కలిగింది. తర్వాత ఈ రోగాలు కూడా, శారీరక రోగాలు కూడా, రుగ్మతలు, ఇవన్నీ బాధలు, అసమాధానం, అశాంతి పాపం యొక్క పర్యవసానాలు. కాబట్టి ఇక్కడ యేసుక్రీస్తు ప్రభువారు తనను స్వస్థపరచడం మాత్రమే కాదు, తనని క్షమించడం కూడా, తన పాపాలు క్షమించడం కూడా మనం చూస్తున్నాం. క్షమించి దేవునితో సమాధాన పరుస్తున్నాడు. పాపాలు మనల్ని దేవుణ్ణి వేరు చేసాయి, ఎడబాటు కలిగించాయి. కానీ ఎప్పుడైతే యేసుక్రీస్తు ప్రభువారు పాపాలను క్షమించాడో, మళ్ళీ దేవునికి మనిషికి రికన్సిలేషన్ అంటే సమాధానం కలిగింది అనేది మనం చూస్తాం. యెషయా గ్రంథం 38:17 చూడండి. దాంట్లో చివరి భాగాన్ని నేను చూస్తున్నాను. నీవు వీపు వెనుకతట్టు నా పాపములన్నీ పారవేసితివి. మరొక చోట అంటాడు, తూర్పు నుండి పడమటికి ఎంత దూరం ఉందో నీవు మా పాపాలని అంత దూరం చేశావు. అంటే యేసుక్రీస్తు ప్రభువారు మన పాపాలని క్షమిస్తున్నాడు, తీసివేస్తున్నాడు. కాబట్టి దేవునితో మనకి సమాధానం కలిగింది. కాబట్టి దేవుని మనం తండ్రి అని పిలవగలుగుతున్నాం. రేపొద్దున అదే యేసుక్రీస్తు ప్రభువారి ద్వారా దేవుణ్ణి మనం చేరుకోబోతున్నాం. అంటే పాపాలు క్షమించడానికి
యేసుక్రీస్తు ప్రభువారికి అధికారం ఉంది. ఎందుకంటే ఆయన మనిషి మాత్రమే కాదు, ఆయన సంపూర్ణ దేవుడు అనే సంగతి కూడా మీరు గమనించాలని మనం చేస్తున్నాను. రండి మన కాంటెక్స్ట్లోకి. మత్తయి సువార్త 9వ అధ్యాయంలో 3వ వచనం చూస్తున్నాను. ఇదిగో శాస్త్రులలో కొందరు ఇతడు దేవదోషణ చేస్తున్నాడని తమలో తాము అనుకునగా ఏమని అంటున్నారు? వీళ్ళు దేవదోషణ అంటున్నారు, వాదాలు పెట్టుకుంటున్నారు శాస్త్రులు. వీళ్ళు ధర్మశాస్త్రాన్ని వీరొక ప్రతుల్లోకి మారుస్తూ ఉంటారు, రాస్తూ ఉంటారు, బోధిస్తూ ఉంటారు. సునగోగులు సమాజ మందిరాల్లో బోధిస్తూ ఉంటారు. వీళ్ళేమంటున్నారంటే దేవదోషణ చేస్తున్నాడని తమలో తాము అనుకుంటున్నారు. అదేంటి, దేవుని స్థానాన్ని ఇతను తీసుకుంటున్నాడేంటి అని వాళ్ళల్లో వాళ్ళు మనసుల్లో ఆలోచన చేస్తూ ఉన్నారు. యేసుక్రీస్తు ప్రభువారు దేవుడు కాబట్టి, మనుషుల హృదయ ఆలోచనలు ఆయనకు తెలుసు కాబట్టి ఈ ఆలోచనలు యేసుక్రీస్తు ప్రభువారు ఎరిగి 4వ వచనంలో యేసు వారి తలంపులు గ్రహించి మీరెందుకు మీ హృదయంలో దురాలోచన చేస్తున్నారు? యేసుక్రీస్తు ప్రభువారు ఏమన్నాడు? దేవదోషణ చేస్తున్నారు అని వాళ్ళ హృదయాల్లో అనుకుంటే అట్లా అనుకోవటం మీరు దురాలోచన చేస్తున్నారు అని యేసుక్రీస్తు ప్రభువారు దాన్ని గుర్తెరిగినట్టుగా మనం చూస్తున్నాం. దురాలోచన అంటే ఈయన దేవుడు కాదు కానీ నేను దేవుణ్ణి అని చెప్పుకుంటూ నీ పాపాలు క్షమించబడి ఉన్నాయని దేవదోషణ చేస్తున్నారని ఆయన మీద వాళ్ళు వ్యసనపట్టడం మనం చూస్తున్నాం, బాధపడటం మనం చూస్తున్నాం, దురాలోచన పెట్టుకోవటం మనం చూస్తున్నాం. గమనించండి, యేసుక్రీస్తు ప్రభువారు దేవుడు అని సర్వలోకం ఒప్పుకుంటుంది. బట్ ధర్మశాస్త్రం దాన్ని రూఢిపరుస్తున్నప్పటికీ మెస్సయ కార్యాలు ఏ విధంగా ఉంటాయి? ఆయన ఘనకార్యాలు చేస్తాడు, స్వస్థపరుస్తాడు, సమాధానం ఇస్తాడు, మనుషుల పాపాలు తీసివేస్తాడు. ఇది యేసు ప్రభువారు మెస్సయ, దేవుడి దగ్గర నుంచి వచ్చాడంట అని గుర్తని ధర్మశాస్త్రం వాళ్ళకి తెలిసినప్పటికీ వీళ్ళు అనుకున్న రీతిలో యేసుక్రీస్తు ప్రభువారు లేరు కాబట్టి యేసుక్రీస్తు ప్రభువారి యొక్క దేవత్వాన్ని వాళ్ళు శంకిస్తూ ఉన్నారు. తద్వారా దానికి తగిన పనిష్మెంట్ కూడా రేపొద్దున వాళ్ళు బేర్ చేయాల్సిన వ్యక్తులై ఉన్నారు. వీళ్ళ ఆలోచన గుర్తిరిగి యేసుక్రీస్తు ప్రభువారు ఏమన్నాడంటే 5వ వచనంలో నీ పాపాలు క్షమించబడి ఉన్నవని చెప్పుట సులభమా, లేచి నడుమని చెప్పుట సులభమా? మీరు ఒకటి ఆలోచించండి శాస్త్రులు, నీ పాపాలు క్షమించబడి ఉన్నాయని చెప్పడం ఈజీనా? కాదు కదా. అలాగే నువ్వు లేచి నడువు, నిన్ను నేను స్వస్థపరిచాను అని చెప్పడం ఈజీనా? ఈజీ కాదు కదా. మరి మీరెందుకు దురాలోచన చేస్తున్నారు? నిజంగా నేను దేవుణ్ణి కాకపోతే ఈ పనులన్నీ ఎలా జరుగుతాయి? నేను మెస్సయ్యను కాకపోతే నా క్రియలు చూడండి, నా మాటలు మాత్రమే కాదు నేను చేస్తున్న పనులు చూసి నేను దేవుణ్ణని మీరు గ్రహించండి అన్న రీతిలో యేసుక్రీస్తు ప్రభువారు వీళ్ళకి సమాధానం మనం చెప్పటం మనం చూస్తున్నాం. ఇది సులభమైన పనులు కాదు కదా. 6వ వచనం అంటాడు, అయినను పాపములు క్షమించటకు భూమి మీద మనుషు కుమారునికి అధికారం కలదని మీరు తెలుసుకోవాలని చెప్పి ఆయన పక్షవాయు గలవాన్ని చూసి నీవు లేచి నీ మంచం ఎత్తుకొని నీ ఇంటికి పొమ్మని చెప్పగా వాడు లేచి తన ఇంటికి వెళ్ళను. జనులు అది చూసి భయపడి మనుషులకిట్టి అధికారం ఇచ్చిన దేవుణ్ణి మహింపరిచరి. ఏం చేస్తున్నారు యేసుక్రీస్తు ప్రభువారు? నీ పాపాలు క్షమించబడి ఉన్నవని చెప్పడానికి మనిషి కుమారునికి అధికారం ఉంది. అంటే నాకు ఈ భూమి మీద అధికారం ఉంది. ఎవరిచ్చారు ఈ అధికారం అంటే తండ్రి నాకు అనుగ్రహించాడు, నేనే ఈ అధికారాన్ని కలిగి ఉన్నా. కాబట్టి ఈ వ్యక్తి పాపాలు నేను క్షమించా అని ఏమంటున్నాడంటే పక్షగా వాయువు గలవాని వైపు చూసి లేచి నీ మనసం ఎత్తుకొని నువ్వు నడిచి ఇంటికి వెళ్ళిపో అని చెప్పంగానే అన్ని సంవత్సరాల నుంచి అన్ని కాలాల నుంచి అతను పక్షవాయువుతో మనసం పట్టిన వ్యక్తి వెంటనే ఇమీడియట్గా క్యూర్ అవటం మనం చూస్తున్నాం. ఇమీడియట్గా స్వస్థపరచబడి మంచం ఎత్తుకొని తన ఇంటికి వెళ్ళిపోయినట్టుగా మనం చూస్తున్నాం. అంటే యేసుక్రీస్తు ప్రభువారు తన మాటలో ఎంత శక్తి ఉందంటే మనిషి వెంటనే తన రోగం వదిలిపెట్టాడు, వెంటనే తన పరుపు ఎత్తుకున్నాడు, దేవుని స్తుతించుకుంటూ ఇంటికి వెళ్ళిపోయినట్టుగా మనం చూస్తున్నాం. ఈ మిరకిల్ ఎప్పుడైతే ప్రజలు చూశారో వాళ్ళందరంట మనుషునికిట్టి అధికారం ఇచ్చిన దేవుణ్ణి మహింపరిచిరి. అంటే గ్లోరీ ఎవరికి వెళ్ళిపోతుంది, మహిమ అంతా ఎవరికి వెళ్ళిపోతుందంటే దేవునికి వెళ్ళిపోతుంది. కాబట్టి మహిమ అందరి దగ్గర నుంచి పొందడానికి దేవుడు ఒక్కడే అర్హుడు. ఈ రోజుల్లో మనం స్వస్థ కూడికలు చూస్తూ ఉంటే దేవుణ్ణి వాళ్ళు పక్కన పెడుతున్నారు, దేవునికి రావాల్సిన మహిమను వాళ్ళు దొంగిలిస్తూ వాళ్ళనే వాళ్ళ పొగిడింపు చేసుకుంటూ వీళ్ళు మహింపరచబడుతున్నారు, మనుషుల చేత వీళ్ళే గొప్పోళ్ళుగా పిలవబడుతున్నారు. బట్ ఇక్కడ యేసుక్రీస్తు ప్రభువారి జీవితాన్ని మనం చూస్తే యేసుక్రీస్తు ప్రభువారు చేసిన ఈ మిరకిల్ అద్భుత కార్యం, స్వస్థత కార్యాన్ని బట్టి తండ్రి మహింపరచబడుతున్నాడు. యేసుక్రీస్తు ప్రభువారు కోరుకుంది అదే, నేను తండ్రి మహింపరచడానికి ఈ భూమి మీదకి వచ్చా, రేపొద్దున పరిశుద్ధాత్ముడు కూడా వస్తాడు, పరిశుద్ధాత్ముడు నన్ను మహింపరుస్తాడు అని యేసుక్రీస్తు ప్రభువారు తన జీవితం అంతా దేవుని మహింపరచాలి, తండ్రిని మహింపరచాలి, దేవుడు తనకిచ్చిన పనిని తన శక్తి లోపం లేకుండా చేయాలి, తద్వారా తన క్రియలు చూసి ప్రజలందరూ దేవుని మహింపరచాలన్న దృక్పథంతో పనిచేశారు. బట్ నేటి స్వస్థత వరం ఉన్న చాలామంది వాళ్ళకున్న స్వస్థత వరాన్ని దుర్వినియోగం చేసుకుంటూ పబ్లిక్లోకి వెళ్ళి, నిజంగా ఇక్కడ యేసుక్రీస్తు ప్రభువారి స్వస్థతలు చూస్తే ఎవరైతే
బాగు చేయించుకోవటానికి కూడా డబ్బులు లేని స్థితిలో ఉంటారో, పేదరికంలో ఉంటారో, హోప్లెస్ కండిషన్లో ఉంటారో, వాళ్ళ దగ్గరికే పనిగట్టుకుని వెళ్ళారు. ఎవరన్నా అటువంటి వ్యక్తులు ఈయన దగ్గరికి వస్తే వాళ్ళ మీద జాలిపడి కనికరపడి వాళ్ళని స్వస్థపరిచారు. పబ్లిక్గా మీటింగ్ పెట్టి నేను స్వస్థపరుస్తాను రండి అని చెప్పట్లేదు, బట్ తన దగ్గరికి వచ్చిన ఆ అవసరతల్లో వచ్చిన వ్యక్తులకి ఈయన తన కనికరాన్ని బట్టి, అదీగాక తను మెస్సయాగా ఆ క్రియలు తనని రిప్రజెంట్ చేయాలి కాబట్టి తన దేవత్వాన్ని ఆయన నిరూపించుకోవటం కోసం ఈ సూచిక్రియలు, అద్భుతాలు, స్వస్థతలు ఆయన చేసినట్టుగా మనం చూస్తున్నాం. కాబట్టి ఇక్కడ మనం గమనించాల్సిన విషయం ఏంటంటే, యేసుక్రీస్తు ప్రభువారు వాళ్ళ విశ్వాసాన్ని గణపరిచాడు, హానర్ చేశాడు. రెండు, ఆ వ్యక్తి పాపాలు క్షమించాడు. మూడు, ఆ వ్యక్తికున్న రోగాన్ని, పక్షవాయువుని యేసుక్రీస్తు ప్రభువారు తగ్గించాడు. తద్వారా యేసుక్రీస్తు ప్రభువారి యొక్క డివినిటీ, లేకపోతే యేసుక్రీస్తు ప్రభువారి యొక్క దైవిక తత్వం, స్వభావం, ఆయన నిజమైన దేవుడు, నిజమైన మానవుడు అన్న సంగతిని మనం గమనించాలి. ఆయన మనిషి మాత్రమే కాదు, సంపూర్ణ దేవుడు అన్న సంగతి కూడా మనకు అర్థమవుతుంది. రెండో భాగంలోకి మనం వెళ్దాం. మత్తయి సువార్త 9:9-13 మనం చూద్దాం. యేసు అక్కడి నుండి వెళుచు సుంకపు మెట్టునొద్ద కూర్చుండి ఉన్న మత్తయి అను ఒక మనుషును చూసి, నన్ను వెంబడించమని అతనితో చెప్పగా అతడు లేచి ఆయనను వెంబడించెను. ఇక్కడ మరొక వ్యక్తిని మనం చూస్తున్నాం, మత్తయి తన పేరు. ఇదే విషయాన్ని లోకా మరియు మార్కులు ఈ మత్తయిని ఏమంటారంటే లేవి అంటారు. లోకా సువార్త 5:27 చూస్తే, అటు పిమ్మట ఆయన బయలుదేరి లేవి అని ఒక సుంకరి సుంకపు మెట్టిన వద్ద కూర్చుని చూచి, నన్ను వెంబడించమని అతనితో చెప్పగా అతడు సమస్తాన్ని విడిచిపెట్టి ఆయనను వెంబడించెను. అంటే మార్కు కూడా ఇదే విషయాన్ని ధృవీకరిస్తాడు. ఇతనికి లేవి అనే పేరుంది, బట్ పబ్లిక్లో అతనికి తెలిసిన పేరేంటంటే మత్తయి అని అందరికీ తెలుసు. ఇతను గురించిన సమాచారం మనకేమర్థమవుతుందంటే, అతను సుంకం వసూలు చేసే ఒక వ్యక్తి. తను ఏమంటారంటే, కస్టమ్ హౌస్ ఆఫీసర్ ఎట్ ద పోర్ట్ ఆఫ్ కపెర్నహూమ్, కపెర్నహూమ్ పోర్టు దగ్గర ఆ సుంకాన్ని వసూలు చేసే సుంకపు గుత్తదారుడు. తర్వాత ఇంత ఇంకొక పేరు ఏమంటారంటే, ఆయన ఎక్సైజ్ మ్యాన్, ఎక్సైజ్ డిపార్ట్మెంట్ మ్యాన్ అంటారు. కలెక్టర్ ఆఫ్ ద ల్యాండ్ ట్యాక్స్ అంటారు, అంటే ల్యాండ్ దగ్గర నుంచి వచ్చిన ట్యాక్స్ని కలెక్ట్ చేసుకునే ఒక కలెక్టర్ అంటాం. పబ్లిక్లో అతనికి తెలిసిన పేరు ఏంటంటే మత్తయి అంటారు. చాలామంది బైబిల్ పండితులు ఏమంటారంటే, మత్తయి అనే పేరుని యేసుక్రీస్తు ప్రభువారు తనకు పెట్టారు, పేతురికి ఏ విధంగా అయితే కేఫా అని పెట్టారో, ఇదే విధంగా లేవి అనే పేరు కలిగిన ఈ వ్యక్తి కూడా బహుశా యేసుక్రీస్తు ప్రభువారే మత్తయి అని పేరు పెట్టుండొచ్చు అని అంటారు. ఏదేమైనప్పటికీ తన పరిస్థితి ఏంటంటే, అతను ఒక సుంకరి అని అర్థమవుతుంది, అతను ఒక ట్యాక్స్ కలెక్టర్ అని మనకు అర్థమవుతుంది, పన్నును వసూలు చేసే వ్యక్తి అని అర్థమవుతుంది. అంత మాత్రమే కాదు, ఆ రోజుల్లో పన్నులు వసూలు చేసే వాళ్ళ వ్యక్తులు పరిస్థితి ఎలా ఉంటుందంటే, రోమన్ ఎంపైర్కి, రోమన్ గవర్నమెంట్ని పరిపాలన చేసే అధిపతి దగ్గర వీళ్ళు ట్యాక్స్ వసూలు చేసే ఆఫీసర్స్గా ఉంటున్నారు కాబట్టి ప్రజలందరూ వీళ్ళని దేశద్రోహులుగా చిత్రీకరిస్తారు. ఎందుకంటే బలవంతంగా ట్యాక్స్ని వసూలు చేస్తూ ఉంటారు, ప్రజలెవరూ మెచ్చుకోరు, అందరూ పట్టించుకోకుండా హీనంగా దేశద్రోహుల్లాగా చూసే వ్యక్తుల్లో ఈ ట్యాక్స్ ఆఫీసర్స్ కూడా ఉంటారు. ఆ స్థితిలో ఉన్న ఒక వ్యక్తిని యేసుక్రీస్తు ప్రభువారు పట్టించుకొని, యు ఫాలో మీ, నన్ను వెంబడించు అని అంటాం మనం చూస్తున్నాం. ఆ ట్యాక్స్ వసూలు చేసుకున్న ఆ వ్యక్తిని యేసుక్రీస్తు ప్రభువారు దర్శించుకుని ఏమన్నారంటే, నన్ను వెంబడించుము అని అతనితో చెప్పగా అతడు లేచి ఆయనను వెంబడించెను. కాబట్టి వెంటనే ఇమీడియట్ ఒబీడియన్స్ అనేది మత్తయి జీవితంలో మనం చూస్తున్నాం. ఏమన్నాడు ఆయన, వెంటనే తనకున్న సమస్తాన్ని విడిచిపెట్టి ఆ మెట్టి దగ్గర దిగి యేసుక్రీస్తు ప్రభువారిని ఫాలో అవటం మనం చూస్తున్నాం. అంటే మన గత తరగతుల్లో కాంటెక్స్ట్లో మనం చూసాం, యేసుక్రీస్తు ప్రభువారి దగ్గరికి కొంతమంది నేను నిన్ను వెంబడిస్తాను ప్రభు అని వచ్చారు. యేసుక్రీస్తు ప్రభువారు అన్నారు, ఆకాశ పక్షులు గూళ్ళు ఉన్నాయి, నక్కలకు బొరియలు ఉన్నాయి, మనుషు కుమారుడు తలవాల్చుకోవడానికి చూడలేదు, ఇది నా కండిషన్ అని చెప్తే చాలామంది ఆయన విడిచిపెట్టి వెళ్ళిపోయారు. కొంతమంది ఆయన వెంబడిస్తానన్న వద్దని చెప్పారు. కానీ ఇక్కడ యేసుక్రీస్తు ప్రభువారు ఈ సుంకం వసూలు చేసుకునే మత్తయి దగ్గరికి పనిగట్టుకుని వచ్చి, నువ్వు నన్ను వెంబడించు అని చెప్పినప్పుడు మత్తయి తనకున్న సమస్తాన్ని విడిచిపెట్టి ఒబే అవటం, విధేయత చూపించడం మనం చూస్తున్నాం. నిజమైన శిష్యత్వం ఇమీడియట్ ఒబీడియన్స్ని కోరుకుంటుంది అనేది మనం అర్థం చేసుకోవాలి. వెంటనే విధేయత చూపించిన వాడు క్రైస్తవుడు అని పిలువబడ్డు, వెంటనే విధేయత కనపరచని వాడు యేసుక్రీస్తు శిష్యత్వంలో కొనసాగలేడు అనేది మనం గమనించాలి. లోకంలో ఒక సామెత ఉంటుంది, డిలేడ్ ఒబీడియన్స్ ఈజ్ ద డిజోబీడియన్స్ అంటాం. అంటే విధేయత చూపించడానికి ప్రొలాంగ్ చేసేవారు, ఇంకా కొంతకాలం తర్వాత నేను విధేయత చూపిస్తాలే, తర్వాత చూద్దాంలే, తర్వాత చేద్దాంలని, దేవుడు చెప్పిన పని తర్వాత చేద్దాంలే అని పోస్ట్ పోన్ చేసేవాళ్ళు డిజోబీడియన్స్, అవిధేయతనే కనపరుస్తున్నారు అనేది మనం గమనించాలి.
బట్ ఇక్కడ మత్తయి లైఫ్లో మనం చూస్తే ఇమీడియట్ ఒబీడియన్స్ అనేది ఆయన కనపరిచి యేసుక్రీస్తు ప్రభువాన్ని వెంబడించి తన శిష్యత్వంలో కొనసాగటం మనం చూస్తున్నాం. ఈ మత్తయి సువార్త రాసింది మత్తయే, తన శిష్యుల్లో ఒకడైన ఈ మత్తయి రాశాడు. అంత మాత్రమే కాదు, పదవచనం మనం చూస్తే ఇంటిలో భోజనమునకు యేసు కూర్చుండి ఉండగా ఇదిగో సుంకరులను పాపులను అనేకులు వచ్చి ఆయన యొద్దను ఆయన శిష్యుల యొద్దను కూర్చుండిరి. ఇందాక మనం చూసిన లోక సువార్త 5:28 కూడా ఏ ఇల్లు అంటే ఇది మత్తయి ఇల్లే. మత్తయి ఏం చేశారంటే యేసుక్రీస్తు ప్రభు వారికి తనతో పాటు ఉన్న శిష్యులకి చేపలు పట్టుకునే వాళ్ళందరూ పూర్ పీపుల్, తనకు బహుశా కొంత ధనవంతుడై ఉండొచ్చు. ఒక గ్రేట్ ఫీస్ట్ అనేది గొప్ప విందుని ఏర్పాటు చేశారు. ఒక హానర్గా హృదయంలో సంతోషం నిండుకొని సంతృప్తి నిండుకొని నేను దేవుని కోసం చేయాలి అన్న దృక్పథంతో మత్తయి అక్కడున్న శిష్యులకి యేసుక్రీస్తు ప్రభు వారికి కూడా ఒక మంచి విందుని ఏర్పాటు చేశారు. ఆ విందుకి వీళ్లతో పాటు సుంకరులు పాపులు కూడా వచ్చారు. వచ్చి ఆ విందులో వీళ్లతో పాటు పాలు పంపులు పంచుకుంటున్నాడు. చూడండి, యేసుక్రీస్తు ప్రభువారు ఎప్పుడు నేను స్పెషల్గా ఉండాలని కోరుకోలేదు. నిజంగా యేసుక్రీస్తు ప్రభువారు అంతా పరిశుద్ధుడు, ఎవరు లేరు, ఆయనలో ఏ పాపం లేదు, ఏ కపటం లేదు. ఆయన మనిషి, ఆయన సంపూర్ణ దేవుడు. తను తను తగ్గించుకొని ఎంతగా మారిపోయాడంటే లోకంలో అందరి చేత ఛేదరించబడే ఆ రోజుల్లో సుంకరులు, తక్కువ జాతికి చెందిన వాళ్ళు, యూదులు వీళ్ళని అసహించుకునేవాళ్ళు, వీళ్ళొక పాపుల్లోకి చిత్రీకరించేవాళ్ళు. సుంకరులు పాపులు అంటే సమాజంలో అతి చిన్న చూపు చూడబడే వ్యక్తుల దగ్గరికి, అట్టడుగులు ఉన్న ప్రజల దగ్గరికి యేసుక్రీస్తు ప్రభువారు వెళ్ళిపోయి వాళ్ళ మధ్యలోనే వాళ్ళతో పాటు భోజనం చేస్తాం మనకు ఆయన వాళ్ళతో ముచ్చటించడం ఈ కాంటెక్స్ట్లో మనం చూస్తున్నాం. నిజంగా నేటి దినాల్లో చాలామంది సేవకులు అవ్వచ్చు, చాలామంది పేరు మోసిన సేవకులు అవ్వచ్చు. వాళ్ళు దేవుడు ఏ స్థితిలో నుంచి వాళ్ళని తీసుకొని వచ్చాడో ఆ సంగతి మనసు పక్కన పెట్టుకొని ఒక స్పెషల్ స్టేటస్ని వీళ్ళు కోరుకోవటం మనం చూస్తున్నాం. అంటే వీళ్ళు మనుషులతో కలవరు. అంటే యేసుక్రీస్తు ప్రభువారి దగ్గర నుంచి మనం ఏమి నేర్చుకుంటున్నాం అనేది దీన్ని బట్టి గమనించాలి. యేసుక్రీస్తు ప్రభువారు స్పెషల్గా ఉండాలంటే ఆయన ఒక్కడే స్పెషల్గా ఉండడానికి అర్హుడు. బట్ నేటి దినాల్లో సేవకులు యేసుక్రీస్తు ప్రభువారి యొక్క దీనత్వాన్ని సమాజానికి కనపరచవలసిన నేటి దినాల్లో పేరు మోసిన పెద్ద పెద్ద సేవకులు ఒక స్పెషల్ రేంజ్ని, మేము ప్రత్యేకించబడిన వాళ్ళం అన్న రీతిలో మనుషులందరినీ పక్కన నెట్టేసి వీళ్ళు ఒక ప్రత్యేకమైన స్థానాన్ని కోరుకోవటం నిజంగా చాలా విచారించదగ్గ సంగతిని మనం గమనించాలి. యేసుక్రీస్తు ప్రభువారు పాపుల స్నేహితుడు అని పిలువబడ్డాడు. యేసుక్రీస్తు ప్రభువారు ద ఫ్రెండ్ ఆఫ్ సిన్నర్స్ అన్నారు. ఎప్పుడైతే ఆయన శిష్యులతో పాటు సుంకరులు పాపులు కూడా యేసుక్రీస్తు పాటు భోజనం చేస్తున్నారో ఇది పరిసయ్యలు చూశారు. 11వ వచనంలోకి వచ్చేసేపాటికి పరిసయ్యలు అది చూసి, మీ బోధకుడు సుంకరులతోనూ పాపులతోనూ కలిసి ఎందుకు భోజనం చేస్తున్నాడని ఆయన శిష్యులను అడిగిరి. క్వశ్చన్ చేశారు పరిసయ్యలు. పరిసయ్యలు అనుకుంటారు మేమే నీతిమంతులు అనుకుంటారు, ఎందుకంటే మాకు ధర్మశాస్త్రం ఉంది, మేము ఉపవాసం ఉంటాం, మేము ధర్మశాస్త్రం కట్టడలు పాటిస్తాం, కాబట్టి మేము గొప్ప. అంటే వాళ్ళ స్వనీతి వాళ్ళని డంభంగా ప్రవర్తించేటట్టు చేస్తుంది. అటువంటి పరిసయ్యలు ఈ సుంకరుల్ని పాపులను అసలు పట్టించుకునే వాళ్ళు కాదు. కానీ యేసుక్రీస్తు ప్రభువారు యోధా గోత్రం నుంచి వచ్చాడు కాబట్టి ఒక స్పెషల్ స్టేటస్ని మెయింటైన్ చేయాలని యేసుక్రీస్తు ప్రభువారు వీళ్ళతో కలిసి భోజనం చేయడానికి వీళ్ళు డైజెస్ట్ చేసుకోలేకపోతున్నారు. అదే అడుగుతున్నారు, మీ బోధకుడు ఏంటి సుంకరుల పాపులతో కలిసి కూర్చొని భోజనం చేస్తున్నాడు ఏంటి అని చెప్పినప్పుడు 12వ వచనం అంటాడు, ఆయన ఆ మాట విని, రోగులకే కానీ ఆరోగ్యం గలవానికి వైద్యులు అక్కర్లేదు కదా, అయితే నేను పాపులను పిలవచ్చుతుని కానీ నీతిమంతులను పిలవరాలేదు, కనుక కనికరమనే కోరుచున్నాను కానీ బలిని కోరను. డాక్టర్ ఎవరికి అవసరం అంటే రోగం ఉన్నవాడికే డాక్టర్ అవసరం. కాబట్టి నేను రోగుల కోసం వచ్చా, అంతేకాదు నేను పాపుల కోసం వచ్చా, కానీ నీతిమంతుల కోసం నేను రాలేదు. వాస్తవానికి ప్రపంచంలో ఎవరో నీతిమంతులు లేరు. పరిసయ్యలు అనుకుంటున్నారు వాళ్ళకి వాళ్ళే నీతిమంతులు అనుకుంటున్నారు. కానీ యేసుక్రీస్తు ప్రభువారు అన్నారు, నేను మీలాంటి నీతిమంతులు అనుకునే వాళ్ళ కోసం రాలేదు, పాపుల కోసమే వచ్చా, రోగంతో పాప రోగంతో పడిపోయిన స్థితిలో ఉన్న వ్యక్తుల కోసమే వచ్చా, కాబట్టి నేను వచ్చింది వీళ్ళ కోసమే కాబట్టి నా పని నేను చేస్తున్నాను. అంటే యేసుక్రీస్తు ప్రభువారు ఎంతగా మనల్ని పట్టించుకుంటున్నాడు, ఎంతగా తను తను తగ్గించుకుంటున్నాడో మనం దీన్ని బట్టి అర్థం చేసుకోవచ్చు. కాబట్టి ఈరోజు మనం చూసిన వాక్య భాగంలో 3 విషయాలు మనకు అర్థమవుతున్నాయి. 1, విశ్వాసం అనేది ఖచ్చితంగా కార్యరూపాన్ని ధరింపజేసుకుంటుంది అనేది ఇందాక పక్షవాయు గల వ్యక్తిని యేసుక్రీస్తు ప్రభువారు బాగుపరచడం చూస్తాం. వాళ్ళ విశ్వాసాన్ని యేసు ప్రభువారు చూసి ఆ కార్యం మనం చేయటం చూస్తాం. ఈ రోజుల్లో మనకు కూడా అటువంటి విశ్వాసం ఉంటే ఖచ్చితంగా మన జీవితంలో కార్యాలు జరుగుతాయి అనేది గమనించాలి. 2, యేసుక్రీస్తు ప్రభువారు స్వస్థపరిచే దేవుడు మాత్రమే కాదు, నీ పాపాలు క్షమిస్తాడు. యేసుక్రీస్తు వారి దగ్గరకు వస్తేనే నీ పాపాలు నా పాపాలు క్షమించబడతాయి. అంతేకాదు యేసుక్రీస్తు ప్రభువారు దేవుడు అన్న సంగతి మనకు అర్థమవుతుంది. 4, యేసుక్రీస్తు ప్రభువారు పాపులను రక్షించడానికి మన మధ్యకి ఈ లోకంలోనికి వచ్చాడు అనే సంగతిని మనం గమనించాలి. కాబట్టి ఎవరో ఇంకా పాపం బంధకాల్లో బంధించబడి ఉండటానికి వీల్లేదు. దేర్ ఈజ్ ఏ సేవియర్, మనకు రక్షకుడు ఉన్నాడు, మనకు విమోచకుడు ఉన్నాడు, ఆయనే ప్రభు యేసుక్రీస్తు వారు. ఆయన ఎందు నువ్వు విశ్వాసం ఉంచితే ఖచ్చితంగా నువ్వు రక్షించబడతావు.
నీ పాపాలు ఆయన క్షమిస్తాడు, తీసివేస్తాడు, పక్షవాయు గలవాన్ని బాగుపరిచినట్టుగా నీ అక్కర్లు కూడా ఆయన తీరుస్తాడు, నీ పాపాలు కూడా ఆయన క్షమిస్తాడు. ఆయన దగ్గరికి వచ్చిన మత్తయిని పట్టించుకున్న దేవుడు మనల్ని కూడా పట్టించుకుంటాడు. ఎవరైతే అట్టడుగున తక్కువ స్థితిలో ఉన్నారో, సమాజం ఎవరినైతే చిన్నచూపు చూస్తుందో, దేవుడు ఖచ్చితంగా ఆ వ్యక్తులను పట్టించుకుంటున్నాడు. యేసుక్రీస్తు ప్రభువారు అందరికీ దేవుడు అన్న సంగతి దీన్ని బట్టి మనం అర్థం చేసుకోవచ్చు. తల వంచండి, చిన్న ప్రార్థన చేసుకుందాం. పరిశుద్ధమైన తండ్రి, ప్రేమరమ్మ గల ప్రభా, నీ పరిశుద్ధ నామం కొరకే వందనాలు. మాకు సెలవిచ్చిన నీ మాటలను బట్టి నీకు వందనాలు. ఈరోజునైనా పక్షవాయు గల వ్యక్తిని మీరు బాగుపరచడం మేము చూస్తున్నాం. నిజంగా వారి విశ్వాసాన్ని మీరు చూశారు నాయన, కార్యం చేశారు నాయన. దీని గురించి హృదయంలో నొచ్చుకున్న వ్యక్తులతో కూడా మీరు మాట్లాడారు. పాపాలు క్షమించబడి అని చెప్పడం అంత ఈజీ కాదు, ఒక వ్యక్తిని బాగు చేయడం అంత ఈజీ కాదు. నిజంగా మీరు దేవుడు కాబట్టి కార్యాలు చేశారు. నిజంగా మీరు దేవుడిగా అంగీకరించిన బిడ్డలు చాలామంది ఉన్నారు నాయన. ఆ నీ బిడ్డలకి మీరు మాట్లాడి వాళ్ళ హృదయాలు మీరు తెరవండి. విశ్వాసం ఉంచితే మీరు కార్యం చేస్తారు, పాపాలు క్షమిస్తారు. సిలువలో మా పాపాల కోసం శిక్ష భరించారు ప్రభా. మా పాపాలు తూర్పు నుంచి పడమటికి ఎంత దూరం ఉందో అంత దూరం మా పాపాలు మీరు చేశారు నాయన. సముద్ర అగాధంలో పడేశారని మేము చూసాం. అదే రీతిగా నాయన మత్తయిని మీరు ఎన్నుకోవటంలో నిజంగా సమాజం దేశద్రోహులుగా చిత్రీకరించి చిన్నచూపు చూసే అటువంటి వ్యక్తులను కూడా మీరు పట్టించుకొని దేవా పాపులతో సుంకరులతో కలిసి మీరు భోజనం చేసి ఒక మంచి రోల్ మోడల్ మాకు చూపించారు. నిజంగా రోగంతో ఉన్నవాళ్ళకే డాక్టర్ అవసరమని, పాపంతో ఉన్నవాళ్ళకే రక్షకుడు అవసరమని దీన్ని బట్టి మేము అర్థం చేసుకున్నాం నాయన. నిజంగా ఎవరో నశించిపోవటం నీకు ఇష్టం లేక అందరి కోసం మీరు వచ్చారు. పాపులు స్నేహితుడని పిలువబడ్డారు, మా కోసం వచ్చారు కాబట్టే. అంతగా మిమ్మల్ని మీరు తగ్గించుకున్నారు కాబట్టి ఈ రోజున పాపపు శిక్షణ ఉంచి మేము స్వతంత్రం పొందాం, విడుదల పొందాం. మా శిక్ష అంతా మీరు భరించారు. ఎంతమంది అయితే బిడ్డలు నీ రక్షకుడు అంగీకరిస్తున్నారు నాయన, దేవుడికి అంగీకరిస్తున్నారు, నీ ఎందుకు విశ్వాసం ఉంచుతున్నారు అని బిడ్డలు మీరు రక్షించమని, మీరే మహింపొందమని యేసుక్రీస్తు వారి నామాలను ప్రార్థిస్తున్నాము తండ్రి. ఆమేన్. అందరికీ వందనాలు. గాడ్ బ్లెస్ యూ.